మళ్ళా చేయబట్టుకున్నాడు దొక్క ప్రతాప్ చేయబట్టు అవేది జావాజిపేట ఇద్దరు కొడుకులు ఎందుకు పట్టించుకుంటున్నారా పింఛన్ ఎవరు పాపుతున్నారు పింఛన్ పింఛన్ ఎవరు ఇస్తున్నారు పింఛన్ ఎవరు పంపుతున్నారు కేసీఆర్ గారి నాయకత్వం పట్టణ అధ్యక్షులు సతీష్ కుమార్ గారు డాక్టర్ సతీష్ అన్న సతీష్ అన్న గారు అదేవిధంగా కార్యవర్గ సభ్యులు సభ్యులు యువజన నాయకులు వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్స్ ఇక్కడి పెద్దలు అదేవిధంగా వృద్ధాశ్రమ ఆర్గనైజర్స్ అయిన సురేన్ గారు పోస్ట్మెన్ అందరూ కూడా కలిసి ఇక్కడ పార్టీ ఆదేశం మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారి జన్మదిన సందర్భంగా ఆర్భాటాలు లేకుండా వృద్ధాశ్రమాల్లో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. ఏర్పాటు చేసినందుకు నేను అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా సంతోషం. ఇవాళ పార్టీ అధ్యక్షుడు పట్టణ కల్పి నేతృత్వంలో వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్స్ నాయకులు ఏర్పాటు చేశారు. ఈ వృద్ధాశ్రమంతో ఇక్కడ ఒకసారి మంత్రి గారు కూడా తీసుకొని వచ్చాను. ఇది స్వచ్ఛంద సంస్థలతో దాతలిచ్చే చందాలతో నడుస్తూ ఉంది. చాలా గొప్పగా ఇక్కడ నడుతూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు ఒక వృద్ధాశ్రమాన్ని నడపడం అనేది చాలా కష్టం. మనం చూస్తూ ఉన్నాం. నేను ఏ ఒక్క విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకోలే కానీ వృద్ధుల పరిస్థితి ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే అది ఒక జీవితంలో చివరి అంకం ఒక శాపంలా అయిపోయింది. చాలామంది బాధపడుతుంది. మీరు అందరూ కూడా వివిధ మాధ్యమాల ద్వారా టీవీల ద్వారా పేపర్ల ద్వారా మన వడకట్టు కూడా ఏడో చూసినా కనబడుతూ ఉంటుంది. ఇవాళ కేసీఆర్ సార్ని ఒక పెద్ద కొడుకునే పరిస్థితికి వచ్చాను. చాలా చోట్ల మన ఒక ధర్మాజపేట గ్రామానికి చాలా ఆస్తిపాలు దయచాలని కూడా బంగళ ఉందట. ఆఖరికి నేను ఈ పింఛన్తోటే బతుకుతున్న కేసీఆర్ గారే పెద్ద కొడుకు అని చెప్పి చెప్తాను. మరి అలాంటి వృద్ధుల కోసం ఇవాళ అన్నదాన కార్యక్రమం ఈ వృద్ధాశ్రమంలో ఏర్పాటు చేయడం అనేది నిజంగా గొప్ప విషయం. మరి ఈనాడు నన్ను ఇక్కడికి ఆహ్వానించాను. మరి ఈ సందర్భంలో మీడియా ద్వారా నిన్న మా జిల్లా అధ్యక్షులు విద్యాసారావు గారు కూడా చెప్పారు కాబట్టి నేను ప్రత్యేకంగా మన కేంద్రంలో వారు చెప్పారు కాబట్టి మళ్ళీ నేను ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వలేదు. మన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ కార్యక్రమాలు ఎవరిస్తామని నడుస్తూ ఉంది. రేపు ఇంతకుముందు చెప్పినట్టు రక్తదాన శిబిరంలో పాల్గొనాలి. కానీ రక్తదాన శిబిరం మనం చేద్దామంటే ఆల్రెడీ కొరుట్ల కాన్స్టిట్యుయెన్సీకి మన బ్లడ్ బ్యాంక్ వాళ్ళని పిలుచుకున్నారు.
సో మనం దాన్ని 17 చేసుకున్నాం. రేపు కొంచెం హాస్పిటల్లో పండించే కార్యక్రమం కానీ చెట్లు పెట్టే కార్యక్రమాన్ని రేపు చేసుకున్నాం. ఎల్లుండి పూజ కార్యక్రమం, రక్తదాన శిబిరం చేద్దాం. సర్వమతం హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎక్కడిదక్కడ మనం వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మన అది సెక్యులర్ పార్టీ, మన దాంట్లో అన్ని వర్గాల వాళ్ళు, హిందువులు ముస్లింలు క్రైస్తవులు సిక్కులు అందరూ ఉన్నారు. సో ఎవరి ఆచారం ప్రకారం వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ వస్తేనే మనం బాగుంటామని చెప్పి ఎంతో ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదే విధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మున్సిపల్ చైర్మన్ గారు భోజనం కార్యక్రమం పెట్టారు. అదేవిధంగా జడ్పీ చైర్మన్ గారు కూడా పండ్ల పంపిణీ కార్యక్రమం పెట్టారు. వారు కూడా నన్ను రమ్మన్నారు, కానీ ముందు ఇక్కడ టైం ఇచ్చినాయి కాబట్టి ఇక్కడ రావడం జరిగింది. అక్కడ వాళ్ళ కార్యక్రమం చేసుకున్నాను. రేపటి నాడు మన నాయకులందరూ కూడా ఎక్కడికక్కడ చేసుకోవాలి. బ్లడ్ డొనేషన్ క్యాంప్ మాత్రం అందరూ కూడా సమిష్టిగా పాల్గొనాలని చెప్పి నేను కింద యువతను కోరుతాను. థ్యాంక్ యూ.